రవి ప్రకాష్ తిలకానంద రావు ఆసుపత్రి కూచిపూడి, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శుభదినం ఏమనగా ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ రెండవ బ్రాంచ్ దిల్సుఖ్ నగర్ నందు ప్రారంభించబడింది. ఇది ఫస్ట్ బ్రాంచ్ మణికొండలో 2018 నవంబర్లో స్టార్ట్ చేసినామండి. ఇది సెకండ్ బ్రాంచ్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేయబడింది. ఎందుకంటే ఈ దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు అందుబాటులో తేవడం కోసం ఈ దిల్సుఖ్ నగరే కాకుండా ఎల్బి నగర్ అండ్ చైతన్యపురి అండ్ లైక్ నాగోలు ఇటువంటి ఏరియాలో కాకుండా డిస్ట్రిక్ట్లో లైక్ సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కొంచెం అందుబాటులో ఉండే దానికోసం ఈ ఎల్బి నగర్లో రెండవ బ్రాంచ్ స్టార్ట్ చేయబడింది. ఇక ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతుంటారో ముఖ్యంగా ఈ మోకాలు నొప్పులు కావచ్చు, నడుము నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, ఇతరత్ర కండరాల నొప్పులు, అదర్ జాయింట్ పెయిన్స్, ఇప్పటి వరకు మనకి వీటన్నిటికీ ట్రెడిషనల్గా గత 40 సంవత్సరాలుగా దీర్ఘకాల నొప్పులకి ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. కొన్ని వాటికి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. కొంతమంది ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేకుండా ఈ పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా విరివిగా వాడుతూ ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ముఖ్యంగా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్తో బాధపడి అంటే లైక్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎక్కువగా ల్యాండ్ అవుతుండేవాళ్ళు. ఈ పెయిన్ కిల్లర్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ నివారించడం కోసం ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అడ్వాన్స్డ్ పరికరాలను ఉపయోగించి ఇది ఇటువంటి ఏదైతే వాళ్ళకి కారణం ఏదైతే ఉందో మూల కారణం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక చిన్న ఇంజెక్షన్స్ ద్వారా ఆపరేషన్స్ లేకుండా వాళ్ళ యొక్క దీర్ఘకాలిక నొప్పుల్ని నయం చేయబడుతుంది అన్నట్టు. ఇది కొంత ఇవి రీసెర్చ్ ఓరియంటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఆధునిక పరికరాలు ఎక్కువగా యూజ్ చేస్తాం. దీంట్లో ప్రప్రదంగా ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ మోకాలు నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు. దాని తర్వాత మనకి ఈ నడుము నొప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళకి ఈ రీజనరేటివ్ థెరపీ ద్వారా పేషెంట్ యొక్క ఓన్ రక్తం ద్వారా ఈ ప్లాస్మా థెరపీ అంటే దాంట్లో వాళ్ళ యొక్క బ్లడ్లోంచి ఈ ప్లేట్లెట్స్ కానీ అంతేకాకుండా ప్లేట్లెట్స్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేసి ఈ మోకాల్లో అయితే అరుగుదల ఏదైతే కార్ట్లేజ్ అరుగుతుందో ఆ యొక్క ప్రదేశంలో మనం ఈ స్కాన్ ద్వారా తిరిగి ప్రవేశపెట్టినట్టయితే ఈ మోకాల్లో అరిగిన గుజ్జు తిరిగి వాళ్ళకి పునరుత్పత్తి అవ్వడం వల్ల వీళ్ళకి మోకాల నొప్పి అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది. దానివల్ల వీళ్ళు పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం అనేది లేకుండా ఉంటుంది. దీని అదే కాకుండా ఈ నడుము నొప్పులు ఎక్కువగా మనకి డిస్క్ బల్జ్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. దానివల్ల వాళ్ళకి నడుము నొప్పి కాకుండా ఈ సయాటికా పెయిన్ అంటారు, అంటే నడుము నొప్పితో పాటు కాలు గుంజడము, ఇటువంటి వాళ్ళకి కూడా మనం ఆపరేషన్స్ లేకుండా మ్యాక్సిమం వీళ్ళకి క్లోరోస్కోపీ అనే పరికరాలను ఉపయోగించి ఎక్కడైతే ఈ డిస్క్ బల్జ్ అనేది ప్రాబ్లం ఉందో అక్కడ చిన్న ఇంజెక్షన్స్ ద్వారా వాళ్ళకి నయం చేస్తూ ఉన్నట్టు. ఇంకా ఇతరత్ర లైక్ కొంత స్పోర్ట్స్ ఇంజరీస్ తీసుకున్నట్లయితే వీళ్ళకి చిన్న చిన్న దెబ్బలు ఆటలాడుతున్నప్పుడు కండరాలు దెబ్బతిని పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి కూడా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేషన్ ఉపయోగించి ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి చాలా వరకు ఈ తిరిగి వాళ్ళకి దెబ్బతిన్న కండరాలు రీగ్రోత్ అవడం వల్ల వీళ్ళకి పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది అన్నది. ఇది యాక్చువల్గా ఇది మనకి ఇటువంటి పెయిన్ మేనేజ్మెంట్ సెంటరు మనకి ఆల్మోస్ట్ ఆల్ ఇటువంటి పాశ్చాత్య దేశాల్లో లైక్ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, ఆస్ట్రేలియా, యూకే లాంటి వాటిలో గత 18 సంవత్సరాలుగా ఎక్కువగా అక్కడ వాడుతున్నారు. మన ఇండియాలో లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి మనం ఇది స్టార్ట్ చేయబడింది. ఈ ఎలైట్ ఎక్కువగా దీంట్లో ఆల్మోస్ట్ 2018 నవంబర్లో స్టార్ట్ చేయబడింది అన్నట్టు ఈ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ని. సో ఒక చాలా ఒక సుదీర్ఘ ప్రయాణం అన్నట్టు ఫస్ట్ మణికొండలో స్టార్ట్ చేశాము. చాలామంది పేషెంట్స్ ఎక్కువ అడగడం అంటే లైక్ విజయవాడ కావచ్చు, సూర్యాపేట కావచ్చు, దిల్సుఖ్ నగర్ ప్రజలు కావచ్చు, నల్గొండ, సార్ ఈ మణికొండలో ఉంది మాకు రావడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది, సో మీరు సెకండ్ బ్రాంచ్ ఏదైనా ఈ ఏరియాలో ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది యొక్క ప్రజల కోరిక మేరకు ఈ దిల్సుఖ్ నగర్లో ఈరోజు ప్రారంభించబడింది అన్నది. సో ఇదే ఈ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్ నందు మనకి డాక్టర్ మోహన్ గారు, డాక్టర్ మహేష్ గారు ఈ బ్రాంచ్ని వాళ్ళు ఇక్కడ వీళ్ళు పెయిన్ మేనేజ్మెంట్లో సుదీర్ఘ అనుభవం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఈ బ్రాంచ్ని వీళ్ళు ఎక్కువగా వీళ్ళిద్దరూ ఇక్కడ మనకి ఈ సేవలు అందిస్తుంటారు అన్నట్టు. ఇప్పటివరకు మనము ఇక్కడ మోకాలు నొప్పులు లైక్ అంటే నడుము నొప్పుల గురించి మాట్లాడుకున్నాం. అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ లైక్ షోల్డర్ ఇంజరీస్ అవుతుంటాయి, వాటికి రొటేటర్ కఫ్ టైర్స్ అంటుంటారు, అటువంటి వాటికి కూడా మనం ఈ రీజనరేటర్ ద్వారా మనం ట్రీట్ చేస్తుంటాం. అది కాకుండా కొంతమందికి టెన్నిస్ ఎల్బో అంటుంటారు,
ఈ టెన్నిస్ ఎల్బో కూడా ఈ రీజనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుంది. అది కొంతమందికి హీల్ పెయిన్, ప్లాంటార్ ఫాసైటిస్ అంటుంటారు, అటువంటి వాటికి కూడా ఈ రీజనరేటివ్ థెరపీ బాగా పనిచేస్తుంది అన్నట్టు. ఇంకొకటి ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోదగ్గదండి, గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే, ఫస్ట్ మొట్టమొదటి సెంటర్ మన సిటీలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది ఏదంటే ఒక ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్. మనకి ఇప్పటివరకు ఏ సెంటరు సెకండ్ బ్రాంచ్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. ఇంకా త్వరలో మనము సిటీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా, లైక్ కొంపల్లి, అంటే కొంపల్లి సరౌండింగ్ ఏరియా వాళ్ళ ప్రజలు కవర్ చేయడానికి, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, కరీంనగర్ లాంటి ప్రజలకి, వాళ్ళకి కొద్దిగా దగ్గరగా ఉండడానికి కోసం వాళ్ళకి త్వరలోనే లైక్ సుచిత్ర కానీ కొంపల్లి ఏరియాలో త్వరలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాము. ఇదే కాకుండా కొంత ఇంకా త్వరలో ఇంకా కొంతకాలం తర్వాత బెంగళూరు, చెన్నై అటువంటి ప్రదేశాల్లో కూడా ఇటువంటి ట్రీట్మెంట్, అదే ఇటువంటి క్లినిక్ స్టార్ట్ చేయడానికి కూడా త్వరలో ఆలోచిస్తున్నాము అన్న. ఈ మోకాలు నొప్పులకు కావచ్చు, నడుము నొప్పులకు కావచ్చు, ఇతరత్ర జాయింట్ పెయిన్స్కి ఈ రీజనరేటివ్ థెరపీ అని రకరకాల ఈ ట్రీట్మెంట్స్కి వాటికి ఛార్జెస్ చూసినట్టయితే వాళ్ళకి చాలా వరకు ఉన్న వాటిల్లో చాలా తక్కువ ఖర్చుతోనే ఇక్కడ మనం సేవలు అందించబడుతుంది అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే, మన మహేష్ గారు చెప్పినట్టు ఇక్కడ చాలా వరకు ఈ ప్రాక్టీస్ అని పేషెంట్కి ఏదైతే సూటబుల్ అవుతుందో, పేషెంట్కి ఏది చేస్తే బెనిఫిట్ అవుతుందో, వాళ్ళకి అటువంటి సెలెక్ట్ చేసుకున్న కరెక్ట్గా వాళ్ళకి ఎథికల్గా అనేది ఇక్కడ ప్రాక్టీస్ చేయబడుతుంది. అంటే పేషెంట్స్కి చాలా వరకు ఈ మోకాలు అరుగుదలలో ఈ స్టేజెస్ అనేది ఉంటుందన్నట, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 అంటుంటాము. ఈ గ్రేడ్ 4 అనేది అంటే బాగా మోకాలు అరిగిపోయిన వాళ్ళు గ్రేడ్ 4గా పరిగణిస్తుంటాం. అటువంటి పేషెంట్లకు చాలా మటుకు వాళ్ళకి ఆపరేషన్ అని సజెస్ట్ చేస్తుంటాం. ఎందుకంటే గ్రేడ్ 4 స్టేజ్లో ఈ రీజనరేటివ్ థెరపీ అనేది దాని యొక్క ఉపయోగం అంతా ఎక్కువగా ఉండదు కాబట్టి అప్ టు గ్రేడ్ 3 స్టేజెస్ వరకు వాళ్ళకు మాత్రమే ఈ రీజనరేటివ్ థెరపీ చాలా వరకు బాగా పనిచేస్తుంటుంది. గ్రేడ్ 4లో ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం. కాకపోతే కొంతమంది పేషెంట్స్ ఆపరేషన్స్కి వెళ్లకుండా చేసే వాళ్ళకి అటువంటికి పెయిన్ రిలీఫ్ కోసము కొన్ని అడ్వాన్స్డ్ లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్స్ అని అటువంటి ఇవి కొన్ని పెయిన్ తగ్గించడానికి కూడా మనం వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తుంటాం అన్నట్టు. సో మెయిన్ ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎథికల్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా పేషెంట్ని అంటే అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఎక్కువగా మనకి ఇక్కడ ఈ సేవలు అందించబడుతుంది. రైట్, సెకండ్ బ్రాంచ్ మన దీక్షిత్ నగర్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా ఏంటంటే అందరి ప్రజల కోరిక మేరకు, ముఖ్యంగా మణికొండలో ఉండటం వల్ల వారికి చాలా ఇబ్బందికి లోనవుతున్నారు. అంటే ఈ స్పెషాలిటీ ఈ మధ్యన చాలా ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుకంటే ఇటువంటి స్పెషాలిటీ ఈ మధ్యనే మన దగ్గర చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది సర్జరీకి వెళ్లకుండా వాళ్ళు దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ కోసం చూస్తున్నారు మన వాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే మోకాలు నొప్పులు, మెడ నొప్పులు, తర్వాత కండరాల నొప్పులు, ఇవన్నింటిని కూడా మనం అండర్ వన్ రూఫ్ విత్ న్యూ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ థింగ్స్ అని మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దిల్షుక్ నగర్లో ఈ బ్రాంచ్ని స్టార్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలు, ఎస్పెషల్లీ మన దిల్షుక్ నగరు, అంబర్పేట, తర్వాత ఎల్బీ నగరు, బిఎన్ రెడ్డి నగరు, తర్వాత ముఖ్యంగా మనం తీసుకుంటే ఇక్కడ నుంచి కనెక్టింగ్ విజయవాడ హైవేకి మనం మెయిన్గా ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే పేషెంట్కి ఇబ్బంది ఉండకుండా వాళ్ళు రావడానికి చాలా కన్వీనియంట్గా, బికాస్ మెట్రో మనకు మెట్రో రెండు స్టేషన్లకు మధ్యగా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు ఎప్పుడైనా కానీ ఇక్కడికి వచ్చి 24/7 దే కెన్ అవైల్ దీస్ సర్వీసెస్, బికాస్ వరల్డ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ న్యూ ఫ్యూచర్. ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉండే ఏ ప్రొసీజర్ అయినా ఒకటి, నాన్ సర్జికల్గా ఉండేది, చాలా రకాలైనటువంటి మెడికల్ హెల్త్ ఇష్యూస్ తోటి దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ సర్జరీస్, అటువంటిప్పుడు దే ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్స్. కాబట్టి ఈ ప్రధాన ఉద్దేశంతో ప్రకాష్ గారు ఒక 5 సంవత్సరాల నుంచి విశేష అనుభవం పొంది రీసెర్చ్ ఓరియంటెడ్ రిజల్ట్ ఓరియంటెడ్ ఈ పేషెంట్ కేర్ ఇస్తున్నందువల్ల మనం కూడా ఎందుకంటే టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరము సహకారంతో ఇక్కడ ఈ సెంటర్ని ప్రజల కోసం డెడికేట్ చేయడానికి ఈ రోజు నుంచి మేమందరము వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ వీఆర్ అనౌన్సింగ్ దట్ ఐ థింక్ ఇన్ కమింగ్ డేస్ వీఆర్ గోయింగ్ టు డూ గుడ్. అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ కోట మహేష్ కుమార్, పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్. సో ప్రకాష్ సార్ ఆధ్వర్యంలో మణికొండ బ్రాంచ్లో ఆల్మోస్ట్ 25,000+ పేషెంట్స్, హ్యాపీ పేషెంట్స్ నొప్పి నుంచి నివారణ పొంది హ్యాపీగా ఆరోగ్యంగా ఇంట్లో తిరుగుతున్నారు. అలానే ఇటు సైడ్ ఉన్న ప్రజలకి, ఇంకా బడ్జెట్ తక్కువ ఉన్న పేషెంట్స్కి మనకి వాళ్ళ కంట్రోల్లో ఎంతవరకు అయితే ఎథికల్ ప్రాక్టీస్గా
వాళ్ళకి ఏదైతే సరిత సమానంగా ఉంటుందో, ఏది వాళ్ళకి హాని జరగకుండా ఉంటుందో, ఎవరికి పేషెంట్కి అయితే మన ట్రీట్మెంట్ ద్వారా లబ్ధి చేకూరుతుందో, అలాంటి పేషెంట్స్ని టార్గెట్ చేస్తూ మన ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దిల్షుక్ నగర్లో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ దీన్ని యూజ్ చేసుకొని మంచిగా ఆరోగ్యంగా నొప్పులు లేకుండా తిరుగుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.